జగదీపూర్ మండల కేంద్రంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో బుధవారం పిఎస్సిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి అధ్యక్షతన సర్వే సభ్య సమావేశం నిర్వహించారు. సభలో సొసైటీ కొనుగోలు చేస్తున్న ధాన్యం వివరాలు వినిపించారు. వడ్లు 1,163 మంది రైతుల నుంచి 41,729 క్వింటాలు కొనుగోలు చేసి రైతుల ఖాతాలో 7,65,64,378 రూపాయలు శనిగలు 272 మంది రైతుల నుంచి 2,816 క్వింటాలు కొనుగోలు చేసి 1,37,25,184 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశారు. మక్కలు 92 మంది రైతుల నుంచి 4,137 క్వింటాలు కొనుగోలు చేసి 72,81,120 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఈ సందర్భంగా సొసైటీకి సంబంధించిన ఖాళీ స్థలం గొల్లపల్లి అలిరాజపేట తీగులు గ్రామాల్లో గల సొసైటీ ఖాళీ స్థలాల చుట్టూ ప్రహారీ నిర్మించేందుకు గాను తీర్మానం చేశారు. అలాగే మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవన నిర్మాణానికి తీర్మానించారు. ఈ సమావేశంలో డిసిసిబి బ్యాంక్ మేనేజర్ నాగభూషణం, వివిధ గ్రామాల సొసైటీ డైరెక్టర్లు, సర్పంచ్ రాచర్ల నరేష్, సిఇఓ రాములు, విజయ డైరీ సూపర్వైజర్ చంద్రశేఖర్ రెడ్డి, సిబ్బంది సత్యనారాయణ రెడ్డి, సందీప్ రెడ్డి రైతులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మరి నూతన భవనము సంఘానికి మరియు సంఘం యొక్క మరి వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి ఆస్తులకు కంపౌండ్ వాల్ చేయడానికి మరి తీర్మానం చేయడం జరిగింది. మరి ఇంకా మరి రైతులకు ఇప్పుడు వర్షాకాలము సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళకి సంబంధించి ఇప్పటి వరకు ఈ సీజన్లో 50 లక్షల వరకు మరి పంట రుణాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎల్టీలో రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది.